మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో గోవును పూజించటం ఓ ఆచారం. దీనికి పురాణాలలో కూడా ఎంతో విశిష్టత ఉన్నది. గోవులో సకల దేవతలు ఉన్నారు. గోవు కామధేనువు. కొంతమంది గోవుకు శనగలు తినిపిస్తారు, మరికొంతమంది బెల్లం గడ్డి కూడా తినిపిస్తూ ఉంటారు. కానీ గోవుకు ఈ రెండూ తినిపించటం వలన మన పూర్వీకులు చేసిన పాపాలు శాపాలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవుకు అవిసె ఆకు అవిసె పండ్లను పెట్టడం వలన పూర్వీకుల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఆవుకు వీటిని పెట్టి పూజించటం వలన పితృదేవతల ఆత్మశాంతిస్తుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చాలా కాలం నుండి పితృదేవతలకు తిథి కర్మ చెయ్యని వారు గోవుకు వీటిని సమర్పించి పూజించటం వలన ఆ పాపం తొలగిపోతుంది, ఇంట్లో ఆర్థిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కావున మీరు కూడా ఆవుకి అవిసె ఆకును అవిసె పండ్లను పెట్టి పూజించటం వలన మీ పూర్వీకులు చేసిన పాపాలు వారి నుండి వచ్చిన శాపాలు తొలగిపోతాయి, వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, వారి ఆశీస్సులు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.